హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, పైసా వసూలు చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుందండి. నాకు నేనే సాటి, నాకెవరూ లేరు పోటీ అంటూ యాక్షన్తో, డబుల్ యాక్షన్తో త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి కృష్ణార్జున యుద్ధం మన ముందుకు వచ్చేసింది. అంటే కృష్ణుడు ఆయనే, అర్జునుడు ఆయనే. మరి అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది, మధ్యలో ఏమైంది, ఎలా ముగిసింది తెలుసుకోవాలంటే ఇద్దరు మనతో ఉన్నారు, నాని అండ్ అనుపమ పరమేశ్వర్. వాళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందామా, రండి. హాయ్ అను. హలో. హాయ్ నాని గారు, ఎలా ఉన్నారు? కాదు, మీ సినిమా రిలీజ్ అవుతుంటే మేము చాలా బాగుంటాం అనమాట. బికాస్ సినిమా బాగుంటుందని ఆల్రెడీ మాకు తెలిసిపోతూ ఉంటుంది. నాకు తెలిసి దారి చూడు దుమ్ము చూడు, ఇది థియేటర్స్ వైపు దారి చూపిస్తే దుమ్ము లేపడానికి. బాప్రే, నిజంగా అంటే పాట రాని, మామూలుగా అంటూ ఉంటాం పాటలు పాడుకునేటట్టు ఉండాలని, పాట పాడడం రాని వాళ్ళు కూడా ఈ పాట పాడేయచ్చు. బికాజ్ ఆ ట్యూన్ అంత ఈజీగా ఉంది, చక్కగా ఉంది. కార్లో వెళ్తుంటే కూడా, మన కార్లో రేడియోలో అదే వస్తుంది, ఇక్కడ సిగ్నల్ దగ్గర అయితే పక్కన ఆటోలో అదే వస్తుంది. సో ఇట్ ఇస్ లైక్ ఎవ్రీవేర్. ఐ థింక్ మీ కార్లో కూడా ఎక్కువ ప్లే అయిన పాట ఏమో నాకు తెలిసినంత వరకు. యా, మేము బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మా కార్లో కంటే కూడా అది షూట్ చేసినప్పుడు, ఫస్ట్ టైం పొల్లాచిలో ఉన్నప్పుడు, దగ్గర దగ్గర ఓ 5 రోజులు 4 రోజులు అక్కడే ఉన్నాం పొల్లాచిలో షూటింగ్ అప్పుడు. ప్రతిరోజు సాయంత్రం కూర్చొని సీన్ గురించి ఏం డిస్కషన్ ఉన్నా ఏమున్నా సరే బ్యాక్గ్రౌండ్ అది ప్లే అవుతుండే. అండ్ చాలా తక్కువ కదా ఈ రోజుల్లో, అంటే ఇప్పుడు కొంచెం మారుతున్నాయి రోజులు అని చెప్పొచ్చు, ఎందుకంటే సినిమాలు మారుతున్నాయి, చూసే విధానం కూడా మారుతుంది, అండ్ పాటలు కూడా మారుతున్నాయి, పదాలు కూడా అష్టమైన తెలుగు పదాలు. అండ్ ఇందులో అయితే లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి, సూపర్. గులుగు చక్క వేసిన చిత్తూరు జిల్లా ఆ స్లాంగ్ ఉన్న లిరిక్స్ అనమాట, ప్రాపర్ అంత తెలుగు జానపదం వచ్చి చాలా కాలం అయింది, అందుకే మన ఐ థింక్ ఆడియన్స్ కూడా అంతగా రిసీవ్ చేసుకున్నారు. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. కృష్ణార్జున యుద్ధం మామూలుగా అయితే భాగవతం ప్రకారం తెలిసింది, కృష్ణుడు అర్జునుడు వెనకాలుండి నడిపిస్తాడు యుద్ధాన్ని అని. కానీ ఇక్కడ అంటే ఒక షాట్లో అర్జునుడు వెనకాల నిజంగా కృష్ణుడు నిలబడి ఉంటాడు ట్రైలర్ లో చూస్తే. ఆ దానికి దీనికి డైరెక్ట్ సంబంధం లేదు అండి, పేర్లు మాత్రమే మ్యాచ్ అని. బట్ యుద్ధం అన్న విషయం మాత్రం మ్యాచ్ అవుతుంది. యుద్ధం అంటే లిటరలీ మరి రథాలు గుర్రాలు ఆ టైప్ యుద్ధం కాదు, ఇట్స్ కాంటెంపరీ ఫిల్మ్. ఇద్దరు ఎలాంటి సిచ్యువేషన్లో కలిశారు, దేనికి వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ స్టోరీస్ ఏంటి, వాళ్ళ లవ్ స్టోరీస్ ఏంటి, వాళ్ళ ఫన్ ఏంటి, ఇదే సినిమా. ఓకే. అండ్ ఈ సినిమాలో అనుపమ గారిని చూస్తుంటే, అంటే న్యాచురల్ యాక్టర్ మీకు ఉంది, న్యాచురల్ స్టార్ నాని అని. అండ్ ఆవిడ చాలా న్యాచురల్గా నటిస్తారు, ఆవిడ చేసిన సినిమాలు చూస్తే అందరికీ, అందుకే చాలామంది తెలుగు ఆడియన్స్ ఇదా అయిపోయారు, ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. సో మీరు చెప్పండి, మీరు ఇలా ఈ ప్రాజెక్టులోకి మీ లక్కీ లెగ్ ఎలా ఎంట్రీ ఇచ్చింది? అయ్యో అలా మాట్లాడకండి, ఐ వాజ్ లక్కీ టు వర్క్ విత్ గుడ్ టీమ్, అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. అండ్ ఈ ఫిల్మ్ ఏంటంటే, గాంధీ గారు వచ్చి హీ గేవ్ మీ నరేషన్, షార్ట్ నరేషన్, చిన్న నరేషన్. అండ్ ఇమ్మీడియట్లీ ఐ సెడ్ ఎస్, అంటే నాకు చాలా నచ్చింది ఆ సీన్స్ డిజైన్ చేసిన విధాలు, అండ్ ఆ స్క్రీన్ ప్లే అయితే, ఆ ఫాస్ట్ స్పీడ్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే, లైక్ నేను ఇప్పటి వరకు అలాంటి ఒక ఫిల్మ్ చేయలేదు. సో నాకు కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. సో ఐ థాట్ వై నాట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్, అండ్ ఎస్పెషల్లీ నానిగారు ఇస్ దేర్, సో మనం రిలాక్స్గా వీ కెన్ డూ అ ఫిల్మ్. రిలాక్స్డ్గా ఏంటి, ఏం మ్యాజిక్ చేస్తారు అంత రిలాక్స్ అవ్వడానికి? ఆ కాన్ఫిడెన్స్ సెలెక్ట్ స్క్రిప్ట్స్, అది ముందు చెప్పండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది, చెప్పండి. సో తను కూడా నెక్స్ట్ సెలెక్ట్ ద సేమ్ స్క్రిప్ట్ ను ఐ సెలెక్ట్, అది ఓకే. సో అది లైక్ నీకు నచ్చి కదా ను చేస్తున్నావు, అవునండి నాకు నచ్చినే చేస్తాను అంతే. ఆయనతో కష్టం అండి, లాజిక్ అప్లైస్ చాలా ఎక్స్పీరియన్స్. అంటే ఆవిడ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఫ్యూచర్ లో కూడా ఫాలో అవుతా అంటున్నారు మిమ్మల్ని. అసలు ఎలా ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, ఆ సక్సెస్ సూత్రం ఏమిటి, మంత్రం ఏమిటి అని అడుగుతారు. మంత్రం ఏం లేదండి, విన్నప్పుడు మనం పిచ్చి పిచ్చి లెక్క లేకుండా, ఓకే, ప్రేక్షకులు అనే వాళ్ళు ఎవరో మనకు తెలియని వాళ్ళు, వాళ్ళని ఇంప్రెస్ చేసేయాలి, అది అలా కాకుండా మనం ప్రేక్షకులని నమ్మి మనకు నచ్చింది అందరికీ నచ్చుతుందని హానెస్ట్గా ఒక కథ విని అది కాకపోతే మనకు నచ్చితే చేసేట, అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు. అండ్ ప్రీవియస్ మీరు చెప్పారు ఏ డైరెక్టర్ చేయలేదు, గాంధీ గారు మాత్రం ఏ షార్ట్ అన్నా చేస్తున్నప్పుడు ఎలా ఉంది, బాగుందా లేదా అని మీ దగ్గరకు వచ్చి తెలుసుకొని చేశారు అని చెప్పి. సో ఎందుకని అలా మీరు బాగా అంటే
గాంధీకి ఫస్ట్ నుంచి అంటే నా సినిమాలన్నీ చూస్ చేసేవాడు నేను చాలా ఇష్టం. అండ్ నాకు కూడా గాంధీ అని చాలా ఇష్టం. బేసిక్గా ఆ పిలిచే పిలుపులో కానీ దాంట్లో అంత బోల్డ్ అంత ఎఫెక్షన్ ఉంటుంది గాంధీతో మాట్లాడేటప్పుడు కూడా. అండ్ అందరికి గాంధీ అంటే ఇష్టం, చాలా ప్రేమతో నాన్నయ్యన్న నన్ను ఎప్పుడు పిలవలేదు అలా ప్రేమతో, నన్ను ఒకసారి కూడా పిలవలేదు. మిమ్మల్ని అన్నాలా ఎలా పిలుస్తారండి? నేను పోయి అను అక్కని పిలిచాడు బాగుంటుంది కదా. ఇలా సుబ్బు అలా నన్ను ఇలా పిలుస్తారు, నన్ను అలా పిలుస్తారు. ఆయన అలా పిలుస్తారంటే మేము కొంచెం బేసిక్గా బాగా చాలా ఎఫెక్షనేట్ ఫెలో అండి. అంటే సినిమా ఫుల్ కమాండ్ ఉంది దానికి, స్క్రీన్ ప్లే కానీ అన్నిటి మీద. ప్లస్ తెలియకుండా షూట్ చేసే ఒక అట్మాస్ఫియర్ కూడా అంతా చాలా పాజిటివ్గా అయిపోతుంది బేసిక్గా గాంధీలో ఉన్న పాజిటివిటీ వల్ల. అండ్ ఇప్పుడు మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత కానీ ఇప్పుడు టీజర్ కానీ ట్రైలర్ కానీ లేదంటే ఇంకొకటి ఆర్ఆర్ కానీ అన్న మీకు ఇది ఓకే కదా, మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పడం, ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల ఆ డైలాగ్ అన్నాను. అంటే అన్ని సినిమాలు జరగదు, అయితే నువ్వు నన్ను చెడగొట్టేస్తున్నావు అని చెప్పాను. బట్ ఇట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గాంధీ గారి సినిమాల్లో అంటే ఇంతకు ముందు ఆయన చేసిన రెండు సినిమాలు చూస్తే కనుక ఎక్కువగా ఫన్ కూడా ఉంటుంది. లాస్ట్లో ఎమోషన్ ఉన్నా కూడా ఫన్ తోనే అది మొత్తం అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది సినిమా అంతా కూడా. సో దీంట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మా పాప్కార్న్ పక్క వాళ్ళ మీద పడుతుందా? పాప్కార్న్ మీ మీద పడుతుంది, పక్క వాళ్ళ మీద ఎవరు ఉన్నారు అన్న బట్టి ఉంటుంది. సో అనుపమ ఇందులో అంటే మాకు ట్రైలర్లో కొంచెం ఏమో ఆ జలక్ కనిపించింది. సో ఎలా ఉంటుంది అసలు మీ క్యారెక్టరైజేషన్? ఇందులో అంటే క్యారెక్టర్ గురించి యుద్ధం ఎలా చేశారు అని? నేను యుద్ధం చేయలేదు యాక్చువల్లీ. ఓకే, లైక్ క్యారెక్టర్ ఎలా చెప్పాలి, అది ఇట్స్ రియలీ ఫ్రెష్ ఫర్ మీ. నేను ఎలాంటి క్యారెక్టర్ చేయలేదు. క్యారెక్టర్ నేమ్ సుబ్బు, సుబ్బలక్ష్మి, అర్జున్ కాల్ సుబ్బు, ఎవ్రీబడి కాల్ సుబ్బు. ఈ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా ఉంటుంది. లైక్ ఏమైకైనా ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉండాలని ఒక ఫీలింగ్ వస్తుంది చూస్తే. సో నాకు చాలా ఆపోజిట్, ఐఎమ్ నాట్ దట్ స్ట్రిక్ట్ అండ్ ఆల్, ఐఎమ్ జస్ట్ లిటిల్ సాఫ్ట్ అండ్ ఆల్. ఐ డోంట్ నో, కానీ నాకు తెలిసి నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుపమతో చేస్తూ ఉంటే. ఎందుకంటే ఆవిడ సూపర్ సింగర్ కదా, తెలిసింది అందరికీ ఆ విషయం. చాలా మంచి సింగర్. షార్ట్ గ్యాప్ లో నాకు తెలిసి షార్ట్ అయిపో కానీ సీన్ అయిపో కానీ ఇక్కడ పాట వినిపిస్తూ ఉండేదేమో నాకు తెలిసి. కొన్ని విచిత్రమైన పాటలు వినపడతాయండి. అంటే అప్పుడే ఒక మలయాళం పాట పాడతాడు సడన్ గా, లేదంటే ఏదో చిన్నపిల్లలది సంథింగ్ షిల్ బి హమ్మింగ్. ఓకే, సో కంటిన్యూ. అది అయ్యో అలాంటి సౌండ్ లే వస్తాయి. ఇప్పుడు పాడారా మీరు ఇదే లాంగ్వేజ్? కూర్చున్నప్పుడు అలా బ్యాక్గ్రౌండ్ లే సౌండ్లు వస్తాయి. మనం సడన్గా ఎవరైనా కుక్క పిల్లని ఏమైనా తొక్కారా, లేదంటే చిన్నపిల్లలు ఎవరైనా తిరుగుతున్నారా వెనకాల అని ఒకటి వెనక్కి తిరిగి చూస్తే అని ఉంటుంది. మీరు సినిమాలో యాక్టింగ్ చేయడంతో పాటు ఆర్ఆర్ కూడా ఇచ్చేస్తే ఎలా చెప్పండి? ఏం చేయాలి, నేను చాలా టాలెంటెడ్. సరే, మీలోంచి లైక్ మీరు ఏం చేస్తున్నారు అనేది అంతలా క్లీన్గా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. అండ్ నాన్నగారు ఏం చేసేవారు షార్ట్ గ్యాప్లో? ఏముండో నాన్నగారు ఏమిటండి? శుద్ధి చెప్తుందండి. పాటలు వింటాను ఫోన్లో. పాటలు పాటలు ఇలా వింటారా? లేదు లేదు, హీల్ బి థింకింగ్ అబౌట్ సంథింగ్. ఐ థింక్ హీస్ థింకింగ్, హీల్ బి సిట్టింగ్, హీల్ బి థింకింగ్ సంథింగ్. సడన్లీ హీల్ గో అండ్ స్పీక్ టు గాంధీ గారు సంథింగ్. అంతే, డిఫరెంట్ జోన్. ఫోన్ ఈజ్ మై రీజన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద వరల్డ్. దాంట్లో యాక్చువల్గా పెద్దగా ఏం చే ఫోన్లో ఏం చేయను, ఫోన్ చూడటం వల్ల నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. కరెక్ట్, మీరు ఆలోచనలు మాత్రం ఆ చేయబోయే సీన్ షార్ట్ ఎక్కడో అప్పుడప్పుడు వీళ్ళు పిలిచిన పాల్గొను. అదే లైక్ నాన్నగారు నాన్నగారు అంటే హీ వోంట్ హియర్, సడన్లీ గెట్ అప్ ఫ్రమ్ దేర్ హీల్ గో అండ్ స్పీక్ టు గాంధీ గారు. ఏదో ఏదో ఒకటి, హీల్ బీ ఇన్ హిస్ ఓన్ వరల్డ్ థింకింగ్. ఏదో ఒకటి ఓకే. సినిమాలో ఉన్నప్పుడు నాకు తెలిసి దట్స్ ఆబ్వియస్ నో, అర్జున్ గురించో కృష్ణ గురించో ఆలోచిస్తూ ఉండి ఉంటారు. అదే జరుగుతుంది వాళ్ళ గురించి కంటే కూడా ఆ చేయబోయే షార్ట్ లేదంటే సీనో లేదంటే బాట్ ఇంకా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది. సో ఇలా డబుల్ రోల్ ప్లే చేసేటప్పుడు ఎక్కువగా అంటే మాకు బాగుంటుంది ఎందుకంటే ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకుంటారు కాబట్టి, ఎక్కువసేపు స్క్రీన్ మీద మాకు కనిపిస్తారు కాబట్టి మీరు. సో కొంచెం ఫ్యాన్స్ అందరికీ ఏంటంటే ఎక్కువసేపు ఇంకా బాగుంది అటు ఇటు చూడడానికి. ఇప్పుడు మనం సోలో ఫిల్మ్ చేస్తున్నా, మనం సినిమా అంతా ఆబ్వియస్లీ మనకి ఒక ప్రొటాగనిస్ట్ అన్నప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది. డబుల్ రోల్ చేస్తున్నప్పుడు అదే స్పేస్ ఇద్దరికి స్ప్లిట్ అవుతుంది అంతే. ఓకే, సో ఈ ఇద్దరిని చూపించాలి ఒకే మనిషి అంటే దానికి కావాల్సింది ఏమన్నా ఉంటుందా? దానికోసం ఎక్కువ ఆలోచించండి. అంటే ఒక పాత్ర చేసేసిన తర్వాత ఇంకో పాత్ర చేయొచ్చు కంప్లీట్ గా అన్నది ఉంది అనుకోండి షూటింగ్ లో. ఓకే, ఏమన్నా చేయొచ్చు లుక్తో కానీ, ఇంకోటి ఇంకోటి గుండు చేసేసుకోవచ్చు కావాలంటే, ఏమన్నా చేయొచ్చు అనమాట. కంప్లీట్ ఎక్స్ట్రీమ్ లుక్ డిఫరెన్స్ని క్రియేట్ చేయొచ్చు మనకున్న టెక్నాలజీకి, మనకున్న సెటప్కి. ఒకవేళ కథలో
రెండు కథలు ఒకేసారి జరుగుతాయి. మీరు వెళ్ళి అర్జున్ గా రావాలి, వెళ్ళి కృష్ణ గారు రావాలనుకోండి, మన వేరియేషన్ ఎక్కడ చూపిస్తాం? మన భాషలో చూపించాలి, మన బాడీ లాంగ్వేజ్లో చూపించాలి. మన టూ మచ్ ఆఫ్ వేరియేషన్ లేదంటే మేకప్ ప్రాస్టిక్ ఇలాంటివి మనం వాడలేం. ఎందుకంటే ఇద్దరు ఒకే షాట్లో ఉండే సీన్లు బోల్డ్ అని ఉంటాయి సినిమాలు. ఒకే చాట్ ఒకే లొకేషన్లో షూట్ చేయాలి. 5 నిమిషాలు కృష్ణగా ఉంటే 5 నిమిషాలు అర్జున్గా రావాల్సి వస్తుంది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇద్దరు వేరే వ్యక్తులు అని నమ్మించే బాధ్యత అంతా మన భాష మీద, మన బాడీ లాంగ్వేజ్ మీద, ఒట్టి పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, మన గెటప్ల మీద కంటే కూడా. సో అది బిగ్గర్ ఛాలెంజ్. సో దట్ అండ్ దట్ వాజ్ అ ఫన్ పార్ట్ ఆల్సో. అండ్ ఇంకో ఛాలెంజ్ ఏంటి అంటే లైక్ అంటే ఒక భాష మనం మాట్లాడుతూ ఉంటాం, ఒక స్లాంగ్ లైక్ ఇక్కడైతే తెలంగాణ మాట్లాడుతూ ఉంటాం, ఆంధ్రాలో పెరిగితే అక్కడ మాట్లాడుతూ ఉంటాం, ఆ యాస ఉంటుంది. బట్ యూనో ఇక్కడ పెరిగి అన్ని యాసలు మాట్లాడాలంటే అది యాక్టర్కి మాత్రమేనేమో, కానీ అది కూడా ఛాలెంజ్ బికాస్ వచ్చేస్తూ ఉంటాయి మాటలు. ఎంత కొంచెం సేపు ఇమిటేట్ చేద్దాం అనుకుంటే జనరల్గా నేను తొందరగా ఆ రిస్క్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఒక భాష, ఒక ప్రాంతం సంబంధించిన భాష సరిగ్గా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ దాన్ని చెడకపోని చేయకూడదు. మాట్లాడకపోయినా పర్లేదు కానీ. అండ్ మనం తెలుగు వాళ్ళం అంటే అన్నీ మన ఎక్కడో చోట ఇప్పుడు అటు రాయలసీమ స్లాంగ్ కానీ తెలంగాణ కానీ అన్నీ మన స్లాంగ్లే ఒక రకంగా. మనం ఒకదానికి అలవాటు పడి ఉంటాం, మన చుట్టూ పెరిగిన మన వాతావరణం బట్టి. బట్ మన అందరిలో చిన్న 5% ఉంటుంది, అదో 5% ఉంది, ఇదో 5% ఉంది. మన పక్కన మన గైడ్ చేసే ఫోర్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను దీంట్లో చిత్తూరు స్లాంగ్ మాట్లాడుతాను కంప్లీట్గా సినిమాలో, గాంధీ చిత్తూరు అబ్బాయి సినిమా డైరెక్టర్ అయినప్పుడు నాకు ఒక గ్యారంటీ ఉంది. నేను ఒక తప్పు మాట మాట్లాడినా లేదంటే నా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేకపోయినా గాంధీ తెలుస్తుంది అని ఒక నమ్మకం ఉంది కదా, దాంతో చేయగలిగాం. లేదంటే మాకు ఎవరికి సరిగ్గా తెలియదు అనుకోండి, అప్పుడు ఆ ఛాన్స్ తీసుకోకూడదు. ఓకే, బట్ ఎవరు గాంధీ గారే చెప్పారా ఇలా చిత్తూరుది మాట్లాడితే బాగుంటుంది క్యారెక్టర్కి అయితే, కృష్ణకి ఇలా ఉంటే బాగుంటుంది? తండ్రి ఐడియా ఇమీడియట్ గా చాలా ఎక్సైటెడ్. బట్ సీరియస్లీ చాలా బాగుంది, మీరు చిత్తూరులోనే పుట్టి పెరిగి అక్కడ నుంచి అన్నట్టు. అంటే నాకే తెలియదు, 2-3 రోజు షూటింగ్ వచ్చేటప్పటికి తెలియకుండా సాయంత్రం కలుస్తాం కదా షూటింగ్ తర్వాత, నెక్స్ట్ డే సీన్స్ గురించి డిస్కస్ చేయడానికి. మామూలుగా మాట్లాడుతూ కూడా నాకు ఆ స్లాంగ్ వచ్చేసేది. అంటే అదే అంటాను, ఇందాక అన్నట్టు మనలో ఉంటుంది ఏదో మూల, కరెక్ట్? అది ఎప్పుడైతే టచ్ చేస్తామో అది కొంచెం ఫుల్గా వచ్చేస్తుంది. నిజంగా ఎవరైనా అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కొంచెం మనం కూడా మాట్లాడేస్తాం తెలియకుండానే జరుగుతూ ఉంటుంది అది. అండ్ అనుపమ అంటే న్యాచురల్ స్టార్ అని ఊరికే పేరు రాలేదు, అంత న్యాచురల్గా నటిస్తారు కాబట్టి ఆయనతో కలిసి నటించేటప్పుడు డెఫినెట్గా అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన యాక్షన్ని బట్టి రియాక్షన్ వస్తూ ఉంటుంది కదా, ఎలా అనిపించేది సెట్లో? అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ వెరీ స్పాంటేనియస్. ఓకే, యూ కాంట్ ఇమాజిన్ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ సీక్వెన్స్ up to after few days you'll know what the other person is going to give. Kani nani garu vishayamlo adi kaadu, sangathi he is very spontaneous, he changes his emotions and everything immediately. So I just get confused sometimes. After he has it, so basically co-actors ni confuse chestanamata nenu. అంటే అది కాదండి, లైక్ హీ డూ ఇట్ ఇన్ అ బెటర్ వే. అంటే ఇప్పుడు వన్ టేక్ హీ డస్ ఇన్ వన్ వే, నెక్స్ట్ టేక్ ఇంకా కొత్తగా ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, సో నాకేంటంటే సడన్ గా కన్ఫ్యూజన్ వస్తుంది, బట్ హీ కీప్స్ హెల్పింగ్. అంటే హీల్ సే ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ డూ లైక్. ఐ థింక్ మీకు కూడా అలవాటు అయిపోయింది, వన్ డేకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నెక్స్ట్ డేకి ఆయన ఓకే ఇలా మారుతాడు. ఎందుకంటే ఆవిడ వెరీ స్మార్ట్, లైక్ ఎన్ని కొన్ని సినిమాలకి ఆవిడ తెలుగు అంత అద్భుతంగా మాట్లాడడం మొదలు పెట్టేశారు. ఆవిడతో ఎలా అనిపించింది? నేను ఐ వాస్ జస్ట్ సేయింగ్ యాక్చువల్లీ ఆన్ కెమెరా షీస్ అ డిఫరెంట్ పర్సన్ అండి ఆల్ టుగెదర్. అంటే ఇప్పుడు మనం మామూలుగా బయట కలిసినప్పుడు అయితే తినేనా అను మనం చూసిన సినిమాలో అని అనుకుంటాం, బట్ కెమెరా ముందుకు వచ్చేస్తే మాత్రం ఏదో మ్యాజిక్ యాడ్ అయిపోతుంది. డెఫినెట్గా కెమెరాకి దానికి ఏదో ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. సో యాక్చువల్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ పర్ఫార్మెన్స్లో ఈ కొంచెం తనకి చెప్పిన డైలాగ్ చెప్తుంది అన్న ఫీలింగ్ కంటే అర్థం చేసుకొని చెప్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ యాజ్ అ కో యాక్టర్ ఆల్సో. ఇప్పుడు నాకు తను ఏదైనా డైలాగ్ చెప్తున్నప్పుడు నేను రియాక్ట్ అవ్వాలంటే తను చదివింది చెప్తుంది అనిపిస్తే నా రియాక్షన్ కూడా ఆర్టిఫిషియల్గా వస్తుంది. తను నమ్మి తన క్యారెక్టర్ అయ్యి చెప్తుందని అనిపించింది అనుకోండి నా రియాక్షన్ కూడా బెటర్గా వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ నాట్ అంటే ఫర్ ఎనీ ఫిల్మ్ విత్ ఎనీ వన్ I'm so blessed I got to act with actors like this. You know, even for my previous film, whether it was Kirti or Nivi, or they were all such good performers that end of the day I'm also getting free credit. Wala wala, I'm able to emote well, I'm able to react well. So it's very important to have a
గుడ్ కో యాక్టర్ వాళ్ళ వల్ల మన పర్ఫార్మెన్స్ సో అదేనా అంటే కో యాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా బాగా చేయడానికి మీరు తెలుగు నేర్చుకున్నారు అనుకోవచ్చా అంత ఫాస్ట్గా అంత క్విక్గా అంటే అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ఒక మాట కూడా తెలుగులో తెలియదు అసలు ఒక్క మాట కూడా తెలియదు అప్పుడు ఏంటంటే నాకు చాలా డిఫికల్ట్గా అనిపించింది అంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఏ అర్థం కాకుండా ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ అప్పుడు ఒక చాలా లైక్ ఐ డోంట్ నో ఒక మీకు అర్థం అవుతుందేమో అలా అనిపిస్తుంది అండ్ అప్పుడు త్రివిక్రమ్ గారు హీ యూస్ టు హెల్ప్ మీ ఆ తర్వాత ఇమ్మీడియట్లీ నేను తెలుగు ఫిల్మ్స్ వాచ్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత ఐ కీప్ వాచింగ్ ఎవ్రీ ఫిల్మ్స్ వితౌట్ సబ్ టైటిల్ అంటే ఎక్స్ప్రెషన్స్ నాన్నగారు ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ నేను చూసాను సో అప్పుడు ఏంటంటే వెన్ యూఆర్ గోయింగ్ టు వర్క్ విత్ అన్ యాక్టర్ మనకి తెలియాలి కదా వాట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ డస్ హీ డూ అని అప్పుడు ఐ కీప్ రీసెర్చింగ్ అబౌట్ ఎవ్రీబడి సో దట్ హెల్ప్స్ ఆల్సో ఇప్పుడు సర్ప్రైజింగ్ అండి అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి నేను ఒక 30 సినిమాలు చేసినా సరే నేను మలయాళం మాట్లాడలేను మలయాళం అలాంటిది 3-4 సినిమాలకి వీళ్ళు ఎంత తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ అంటే అను ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఉన్న యంగర్ బాన్ చాలామంది బ్యాలెట్స్ రకుల్ కానీ నివి కానీ వీళ్ళందరూ తెలుగు నేర్చుకుని తెలుగు అమ్మాయిలు అయిపోతారు అండ్ నిజంగా తెలుగు అమ్మాయిల కంటే తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు చాలా అందంగా సో ఐ థింక్ ఫర్ దాట్ వీ నీడ్ టు రియలీ ప్రైజ్ కృష్ణార్జున యుద్ధం మీరు ఇందాక అన్నారు అంటే దానికి భాగవతానికి దీనికి ఏం సంబంధం లేకపోయినా బట్ టైటిల్ యాప్ట్ ఈ సినిమాకి కరెక్ట్గా మనం సినిమా చూసినప్పుడు ఎవరు నచ్చేస్తారు అంటే ఎప్పుడు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా చేశారే అని సో ఇందులో అర్జున్ని ఎక్కువగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతారా కృష్ణ ఎక్కువగా ఆడియన్స్ మనసులో అలా ఉండిపోతారా ఎవరు ఇంటి వరకు ట్రావెల్ అవుతారు ఎవరు థియేటర్ బయట వరకు వస్తారు సింపుల్గా సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే మాస్ ఆడియన్స్కి కృష్ణ కనెక్ట్ అవుతాడు క్లాస్కి అర్జున్ కనెక్ట్ అవుతాడు ఓకే సో మీకు ఎలా అనిపించింది అర్జున కృష్ణ ఎవరు కనెక్ట్ ఓ అయితే కృష్ణ అర్జున్ పేరు కృష్ణ కనెక్ట్ అవుతాడు అంటుంది ఏమండి అర్జున్ హర్ట్ అయితే మీరు అలా కృష్ణ కనెక్ట్ అర్జున్ కే చెప్తూ ఉంటది కంటిన్యూస్గా ఇదే మాట షూటింగ్ చేస్తున్నంత కాలం గాంధీ కనిపించింది నాకు అర్జున్ వద్దు రిలీజ్ అయ్యాక సెకండ్ పార్ట్ కూడా స్టోరీ మార్చేస్తారేమో కదా ఇంకా నయం గాంధీ గారు సరిపోయింది నాకు ఇంకా కొంచెం టైం వస్తే లైక్ రిలీజ్ కి ముందు ఇంకా కొంచెం టైం వస్తే నేను గాంధీ గారిని బ్రెయిన్ వాష్ చేసి ఐ విల్ మేక్ ది స్టోరీ ఓన్లీ డిఫరెంట్ మళ్ళీ మార్చేస్తా ఒక పని చేయండి పార్ట్ 2 చేసేయండి రివర్స్ లో చూడండి అది ఫిక్స్ అది ఫిక్స్ పాపం ఇంకొక ఆవిడ తనే అనేవారు రుక్సార్ నా కృష్ణ నాకే కావాలి అని రుక్సార్ హ్యాపీ కృష్ణతో హ్యాపీ ప్రశాంతంగా మాస్ అంటే రుక్సార్ కి అర్జున్ తో సీన్స్ లేవు అనుకి కృష్ణతో ఉంది సో కృష్ణ గురించి తెలుసుకోంత అనుకి సో కృష్ణ నచ్చేసాడంట ఇది భలే ఉంది నాకు బాస్ట్నరీ జనరేషన్ అదే కదా లాస్ట్ మినిట్ లో ఈ షిఫ్ట్ లేంటో అదే కదా ఐ నో మీరు మాత్రం హ్యాపీ కదా కృష్ణ అర్జున్ మాత్రం హ్యాపీ కదా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొకసారి తిరుపతికి వెళ్ళాలేమో తిరుపతికి మీరు ఫస్ట్ టైం వెళ్ళారా మన ప్రీ రిలీజ్ అప్పుడు మాత్రమే బ్లెస్సింగ్స్ దొరుకుంటే చక్కగా హ్యాపీగా అండ్ ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ తిరుపతిలో అంతమంది చాలా చాలా అంటే నాకు బేసిక్గా చాలా మనసుకు దగ్గర అయిన ప్లేస్ అండి చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వెళ్ళకపోతే మనశ్శాంతి ఉంటుంది బేసిక్గా అండ్ చిన్నప్పటి నుంచి హాలిడే అంటేనే అంటే ఇప్పుడు 4 రోజులు హాలిడే ఉందంటే తిరుపతి దర్శనం చేసుకుని వద్దాం ఇలా అయిపోయింది మాకు అంటే హాలిడేకి తిరుమలకి ఒక సంబంధం అలా ఉండిపోయింది అండ్ అలాంటి ప్లేస్లో ఫస్ట్ టైం మన సినిమాకి సంబంధించిన ఫంక్షన్ అంతమంది క్రౌడ్ ఆడియన్స్ ఫ్యాన్స్ వీళ్ళందరి ముందు అంత ఘనంగా గ్రాండ్గా ఒక ఈవెంట్ జరుగుతుంది వాళ్ళలో ఒక అబ్బాయిలా చాలా సంతోషంగా అనిపించింది అంటే అప్పటికే నేను థియేటర్కల్ ట్రైలర్ గోల్డెన్ సార్లు ఫోన్లో చూసిన ఆ రోజు స్టేజ్ మీద ప్లే చేస్తుంటే ఒక చిన్న ఒక హై వచ్చింది నిజంగా ఎంజాయ్ చేసాం ఆ ఆడియన్స్తో పాటు అందరితో పాటు చూడటం అండ్ ఆ నెక్స్ట్ నేను తెల్లవారుజామున వెళ్ళి వెంకటేశ్ దర్శనం చేసుకొని ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది సో అలాగే ఏంటి రామాయణంలో ధర్మరాజా
ఇప్పటి వరకు తెలియదే మాకు. నిజంగా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, పురాణాలు నమ్మేస్తారు. ఎందుకు ఎందుకు కొట్టాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే కదా ధర్మరాజు అంటే, రామాయణం ధర్మరాజు ఏంటంటే కొట్టేస్తా వాళ్ళ అని అన్న వాళ్ళు ఉంటారు. ఇంత గట్టి కొడితే ధర్మరాజు ఏంటి, ఏంటి రెబల్ స్టార్ ఎడిటర్ గౌతమ్ రాజు, బాప్రే సూపర్ డైలాగ్స్. కానీ నిజంగా సినిమాకి అన్ని ప్లస్ లైక్ మ్యూజిక్ గురించి అయితే ఎలా ఉందండి, సింగర్గా ఎలా అనిపించింది మీకు, యాక్టర్గా ఎలా అనిపించింది? అంటే నాకు సాంగ్స్ ఎంత నచ్చిందంటే లైక్ ఫస్ట్ నేను విన్న సాంగ్ దారి చూడు, దట్స్ ద ఫస్ట్ సాంగ్ ఐ హర్డ్. ఐ సా దట్ సాంగ్ ఆల్సో, ఐ వాస్ ఇన్ లవ్ విత్ దట్ సాంగ్. దాని తర్వాత ఐ హర్డ్ ఐ వాంట్ టు ఫ్లై, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ సాంగ్. దాని తర్వాత ఐ హర్డ్ ఉరుమే మనసే, అండ్ నౌ ఇట్స్ ఇన్ లూప్ మోడ్. లైక్ ఎవ్రీ టైమ్ ఐ కీప్ హియరింగ్ దట్ సాంగ్, దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద ఆల్బమ్. ఐ డోంట్ ఓకే దారి చూడు దుమ్ము చూడు, దారి చూడుకున్న ఎనర్జీకి కూర్చొని చేయటాలు నిజంగా లెగసీ కూర్చి ఎక్కేయాల్సిందే, లేచి కూర్చి ఎక్కేయాల్సిందే. ఆ ఫిల్మ్ ఆ సాంగ్ లో ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఉంటది కదా, నాన్నగారి ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఆ మూమెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. అండ్ జనరల్లీ అంటే నేను థియేటర్ లో ఉంటే మాకు కనుక జనరల్లీ అలాంటి పాటని బాగా ఎంజాయ్ చేస్తా. అలా అంత ఫేమస్ నాకు తెలిసి రిలీజ్ అయిన వెంటనే కదా. అండ్ రేపు రిలీజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెద్ద అంటే ఆల్రెడీ ఇప్పుడు వైల్డ్ ఫైర్ సాంగ్ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది, ఎందుకంటే దినేష్ మాస్టర్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం. ఆయన దినేష్ మాస్టర్ జనరల్గా ఇలాంటి ఆటలు ప్రొఫెషనల్, బట్ ఆ సాంగ్ని మేము అందరం ఎంజాయ్ చేసిన విధానం, ఆయన షూట్ చేసిన విధానం ఇంకా ఆన్ స్క్రీన్ ఇంకా ఎక్కువ. మీకు నాకు తెలిసి ఫస్ట్ డే థియేటర్లో అయితే ఆ థియేటర్ ఆ సాంగ్ కున్నంత గాల్ మీకు ఎక్కడ పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి, బికాజ్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చి ఉంటారు, ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ చూసాం సూపర్ గా, చాలా కొత్త సౌండ్ ఉండబోతుంది. మన రెగ్యులర్ ఆర్ఆర్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్కోర్లు బిల్డప్ అలాంటివి ఉండవు, చాలా కొత్త మూడ్ సినిమా మూడ్ ని మెయింటైన్ చేసే ఆర్ఆర్ ఉండబోతుంది. అండ్ ఎంతవరకు చూసామో షార్ట్స్ అన్ని చాలా అందంగా అనిపించాయి. సో అంత అందమైన షార్ట్ని అంత చక్కగా కెమెరాలో బంధించాలంటే కార్తిక్ ఇచ్చేయాలి ఆ క్రెడిట్. సో సినిమాటోగ్రఫీ గురించి అదే డిఓపి గురించి మీరే ఉంటారు. మా అన్నయ్య అన్నయ్య ఇలా అన్నయ్య ఇది ఒక అనుబంధం సీరియల్ ఒకటి నడుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరికి, ప్రేమంలో కలిసి వర్క్ చేశాం కదా అప్పటి నుంచి నేను అన్నయ్య అని పిలుస్తాను ఓకే కార్తిక్ గారిని. అండ్ హీ సచ్ ఎ స్వీట్ పర్సన్ యు నో. పట్టుకోవడానికి ఒక ఇంకొక టూ యాపిల్ బాక్స్ కూడా కావాలి పాపం, ముందు మీకు కార్తిక్ బట్ నా ఇంట్రెస్ట్ వల్ల దే హావ్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్. కానీ కార్తీక్ కన్నా లైక్ హీఈస్ లైక్ ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్ యు నో, లైక్ వర్క్ వైజ్ హీఈస్ రియలీ గుడ్, అది అందరికి తెలుసు. నాన్నగారు నేనైతే బల్క్ బుకింగ్ చేసుకున్నాను కార్తీక్, అసలు లిటరల్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి నాతోనే ఉన్నాడు పాపం, అందుకని ఇప్పుడు ఫైనల్ గా బయ ఎల్నిచ్చాం వదిలే మరి నాకు అంకితం అయిపోతున్నావు కార్తీక్ బికాస్ వన్స్ ఒకసారి ఆయన అంటే అలా వస్తే కనుక ఆయన వదలాలనిపించదు. 100% వెరీ వెరీ గుడ్ టెక్నిక్, అంటే సింపుల్ ఓ హడావిడి లేదంటే అరుపులు ఏమి ఉండవు, అండ్ అవుట్పుట్ చూస్తేనేమో అదిరిపోతుంది. బట్ చాలా రేర్ కదా డిఓపిస్ ఎక్కువ అరుస్తారు, చాలా క్లియర్ ఉందండి తనకి, ఫైనల్ అవుట్పుట్ మీద బోల్డ్ అంత గ్రిప్ ఉంది. ఈ రోజు తను చేసి ఇప్పుడు మనకేముంటుందంటే మనకి ఇప్పుడు మానిటర్లో కనపడేదో మనకి ఇప్పుడు చుట్టూ తెలుస్తుందో, కార్తీక్ ఎందుకు ఇటు తిరగమంటున్నాడు ఇటు బాగానే ఉంది కదా అని మనకు అనిపిస్తుంది. మీకు అర్థమైందా? ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కాదు, అంటే ఎవరికైనా సరే నేను ఒకళ్ళ గురించి అన్నట్లు మనకి అక్కడ లాజిక్ తెలియదు. నేను అనేది ఇప్పుడు మానిటర్లో ఇంకోటి చూసేదానికి మన ఫైనల్ అవుట్పుట్కి ఒక లెక్క ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్. కార్తిక్ ఏం చూస్తాడంటే ప్రతి ఫ్రేమ్లో ఫైనల్ అవుట్పుట్ చూస్తాడు. అది అది చాలా గొప్ప విషయం. అంటే మన ఎవరైనా సరే యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా ఫైనల్ అవుట్పుట్ చూడగలిగిన రోజే మనం బెస్ట్ ఇస్తాం. ఇప్పుడు నేను ఈరోజు ఈ షాట్లో నేను ఈ షాట్లో ఎంత చేశాను అని ఆలోచించానంటే తప్పది. ఈ కథలో ఈ షాట్ ఎప్పుడు వస్తుంది, దీని ముందు షాట్ ఏంటి, దీని తర్వాత షాట్ ఏంటి, అదే గ్రాఫ్లో నా పర్ఫార్మెన్స్ ఉందా అని ఆలోచించుకొని చేసిన రోజే నేను సినిమా చూసినప్పుడు మీరు పర్ఫార్మెన్స్లో ఒక మూడ్ ఉంటుంది. అలా చేయగలిగినప్పుడు ఏ యాక్టర్ అయినా డైరెక్టర్ కూడా డైరెక్టర్ అయినా కెమెరామెన్ అయినా సేమ్. కార్తిక్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఈ షాట్ బా కార్తిక్ ఫ్రేమ్ ఎంత బాగా పెట్టాడా అని ఎవరో అనుకోవాలని చేయడు. ఈ కథ ఏంటి, ఈ కథకి ఈ షార్ట్తో కన్వే అవ్వాల్సిన ఎమోషన్ ఏంటి, మ్యాటర్ ఏంటి,
ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలి దీనికి అన్నది ఆలోచిస్తాడు. అది అంత యంగ్ ఏజ్లో అలాంటి ఒక మెచ్యూరిటీ ఆన్ ఫిల్మ్ మేకింగ్, జస్ట్ నాట్ సినిమాటోగ్రఫీ, ఈజ్ వెరీ రేర్. అంతే కట్టిపారేసాం మూడు సినిమాల లైన్లో. అంటే ద కలర్స్, హీ స్పీక్ లాట్ అబౌట్ కలర్స్, హీ ఈస్ వెరీ పర్టికులర్. ఆ కలర్స్ ఇలా ఉండాలి, దట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ అని కీప్ టెలింగ్ అబౌట్ కలర్స్ సో మచ్. కార్తిక్ నన్ను వచ్చి ఫస్ట్ అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, అన్న మీరు ఫస్ట్ టేక్లో మీరు ఫస్ట్ టేక్, మీరు ఏదో ఒక చిన్న మిస్టేక్, మీరు మీ బెస్ట్ టేక్ ఫస్ట్ టేక్ ఇవ్వకండి ఈ కమెంట్స్. ఎందుకంటే ఫస్ట్ టేక్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ టేక్ మనం చేస్తాం అనుకోండి ఆర్టిస్ట్ డైరెక్టర్ ఓకే అని, కార్తీక ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదన్నా, అది మేము ఫస్ట్ టేక్ చేసేటప్పుడు మాకు తెలుస్తాయి. సో నేను రెండో టేక్ కరెక్ట్ చేసుకుంటాను అవన్నీ. మీరు వచ్చి ఫస్ట్ టేకే బాగా చేస్తారంటే నాకు టెన్షన్, మీరు ఫస్ట్ టేక్ బాగా చేయకండి అంటాడు. మీకు అలవాటు అయిపోయి ఉండాలి నాకు. ఎన్ని టేకులు తీసుకుంటావని తిట్టే వాళ్ళు ఉంటారే కానీ ఇలా ఫస్ట్ టేక్ చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళు. నేను ఫస్ట్ టైం చేయొద్దంటే ఇదేంటి అయితే అప్పుడు చెప్ అయితే అబ్బా ఏం ప్లాన్ వేసావు అంటే ఇప్పుడు నీ నువ్వు నువ్వు అన్నీ సెట్ చేసుకోవడానికి నేను తిట్టలేను కదా ఫస్ట్ టైం సరిగ్గా చేయకుండా. సో ఏం జరిగింది ఇంతకీ, మీరు ఒప్పుకున్నారా దానికి? మేమందరం సూపర్ సింక్, మేమందరం ఇప్పుడు టీమ్, యాజ్ అ టీమ్ వి ఆర్ ఆల్ ఇన్ సింక్. ఓకే, సో సినిమా పూర్తయిపోయిన తర్వాత ఎవరిని ఎక్కువగా అంటే ప్రమోషన్స్లో నాన్నగారు ఉంటారు కాబట్టి నాన్నగారిని ఎక్కువ మిస్ అయ్యి ఉండరు నాకు తెలిసి, మీ అన్నయ్యని మిస్ అయ్యి ఉంటారు. అవును, షూర్గా ఐ మిస్ ఎవ్రీబడి. ఆ టీమ్ ఏంటంటే నేను మాత్రం కాదు, మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు. లైక్ ప్రాగ్లో మనం కలిసి చేసిన డేస్ ఫుల్, ఇప్పుడు కూడా వీ రిమెంబర్ ఎవ్రీథింగ్ టుగెదర్. సో ఆ బోండ్ ఎక్కువ అయింది లైక్ ఆ ప్రాగ్ ట్రిప్ తర్వాత. సో ఐ మిస్ ప్రశాంతి గారు, ఐ మిస్ గాంధీ గారు, ఐ మిస్ ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ హూమ్ ఐ ఫైట్ విత్ సమ్ టైమ్స్, హూమ్ ఐ ప్లే విత్ అరౌండ్. సో ఐ మిస్ ఎవ్రీబడి, ఐ రియలి మిస్ దెమ్ ఆల్. అండ్ ద ప్రొడ్యూసర్స్ గురించి ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే ఏమీ అనిపించట్లేదు, బికాస్ it's definitely my one of my most expensive films and actually because of the span it has, because of at Prague to Polachi to Hyderabad to double action motion control camera lo with the heroine lo double action and two remunerations kuda nandi ede abba our question super high five kada ela isthe entha baaguntadi kada ani double action na dasa avataram chesina okade screen time kade untundani kada tappu ante isthe nenu eppudu think cheyaled ala kada double action kada no actually this concept is very good. Yeah, concept kotta ila isthare ikka continuous double action ledu ippudu interview ganaka nijanga vallu chusaru anukode ani malli repeat cheyaga double action heroine kavalante nannu pilvandi nenu vastanu immediate ఇమీడియట్ అంటే రెండు రెండు రెమ్యునరేషన్స్ వస్తాయని ఇమీడియట్ అంటున్నారు ఎవరైతే. ఓకే, ప్రొడ్యూసర్ చాలా బాగా చేశారండి. అంటే ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ద డైరెక్టర్ ఆస్టర్ దే హావ్ ప్రొవైడెడ్, వెంకట్ మోహన్పల్లి గారు, సాహు గారు, హరీష్ గారు, దే ఆల్. అంటే పర్టికులర్గా సాహు అండ్ హరీష్ అయితే న్యూ, కంప్లీట్లీ న్యూ బ్యాన్ ఫస్ట్ ఫిల్మ్ అంతానే సినిమాతో లాంచ్ అవుతుంది. అండ్ వెంకట్ మోహన్పల్లి గారు ఇంతకుముందు నుంచి ఆయన కొన్ని ఫిల్మ్స్ ప్రజెంట్ చేశారు. అంత ఫస్ట్ ఫిల్ము ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, వాళ్ళకి ఉన్న ఒక నాలెడ్జ్ అంతా అన్ని వాటి మీద అన్ని స్టార్టింగ్లో అనుకున్న వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ ఎవరైనా ఉంటే, బట్ ద వే ఎవ్రీథింగ్ దే మేనేజ్డ్, అంటే లొకేషన్స్ దగ్గర నుంచి అబ్రాడ్ నుంచి మా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో కండక్ట్ చేసిన విధానం కానీ ఎవ్రీథింగ్, అంటే ఇన్ ఆల్రెడీ ఒక 10-20 సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్స్ లాగా చేయగలిగారు ఫస్ట్ సినిమాకే. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ కూడా వాళ్ళు మా నా డైరెక్టర్తో, నిన్ను కోరి డైరెక్టర్తోనే సినిమా చేయబోతున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ బ్యానర్ కానీ ఈ టీమ్ కానీ బోల్డ్ అని మంచి సినిమాలు చేయాలి. అండ్ ఐ హోప్ కృష్ణార్జున యుద్ధం ప్రాపర్ అలా ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అవుతున్నారు. సో కృష్ణార్జున యుద్ధం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఇప్పుడు ఒక సినిమా చేసేసిన తర్వాత ఒక సినిమాకి సంబంధించిన మెమరీస్ ఏవో మనం తీసుకెళ్తాం ముందుకి కదా. కృష్ణార్జున యుద్ధం ఎందుకో నాకు ఒక 2-3 సినిమాలకి తగినన్ని మెమరీస్ తీసుకెళ్తున్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అది అటు కృష్ణ వల్ల ఇటు అర్జున, అంటే ఒకే సినిమాలో అంత కాంట్రాస్ట్ని చూసే ఛాన్స్ దొరకదు. ఇప్పుడు జెంటిల్మెన్ ఉందనుకోండి, జెంటిల్మెన్లో డబుల్ యాక్షన్ కానీ అంత సిటీ స్టోరీ. సో ఈ సినిమాకి ఏమైందంటే ఒక కంప్లీట్ 2-3 సినిమాలు ఫీలింగ్ ఉంది. అంటే ఒక కృష్ణ అనేవాడి ప్రపంచం వేరు, అర్జున్ అనేవాడి ప్రపంచం వేరు. ఒక నెల మేము పొల్లాచిలో మీసాలు గీసాలు తిప్పుకుంటూ అసలు ఆ గొడవ లుంగీలు అలా ఉన్నాం. ఒక ఆ నెక్స్ట్ నెల ప్రాగ్లో ఎక్కడో స్టేజ్ మీద ఒక దగ్గర దగ్గర ఒక 800-1000 మంది యూరప్ ఆర్టిస్టులు అందరి మధ్యలో ఒక రాక్ సాంగ్ మధ్యలో పర్ఫామ్ చేస్తున్నాం. ఈ 2 వేరు వేరు
కంప్లీట్ ఆపోజిట్ ప్రపంచాలు కదా, అది మనకి అన్ని సినిమాల్లో వచ్చే ఎక్స్పీరియన్స్ కాదు. ఈ సినిమా అయిపోతుంటే ఏంటంటే మెమరీస్ లోడ్ ఎక్కువ అయిపోయింది, సో మెనీ థింగ్స్ టు గెట్ యు నో టేక్ ఫార్వర్డ్. అండ్ మీరు ఇంతకు ముందు అన్నారు యూనో ఒకసారి ఒకే షాట్లో లైక్ డబుల్ రోల్ రావాల్సి వచ్చింది, యూనో 5 మినిట్స్ కృష్ణగా ఉంటే 5 మినిట్స్ అర్జున్గా ఉండాలి, ఇమీడియట్గా మార్చాల్సి వస్తుంది అని. ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అలా? అంటే ఇవాళ సినిమా చూసుకుంటున్నప్పుడు నిజంగా మజా వస్తుంది, కిక్ వస్తుంది. అప్పుడు ఎంత మనం కష్టపడినా సరే, కష్టం అని అనలేము, ఇష్టంతో చేస్తాం కాబట్టి వి కాంట్ రియలీ పుట్ దట్ ఇన్ దట్ బ్రాకెట్. దానికి వచ్చే వ్యూస్ కానీ లేకపోతే ఫస్ట్ వెయిట్ చేస్తూ ఉంటాం ఫస్ట్ లుక్ కోసం, ఎలా ఉంది సినిమాలో నాని ఎలా ఉన్నారు. అండ్ రిలీజ్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ చెప్పిన కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ ఏముండింది అసలు మీకు? ఎక్కువ అంటే టీజర్ అప్పుడు బాగా అసలు రామాయణంలో ధర్మరాజ్ బాగా హైలైట్ అయిపోయింది, అండ్ ఆల్సో ఇట్స్ గర్ల్స్ మోడబుల్ మచ్చా అన్నది చాలా పాపులర్ అయింది, అది చాలా మంది వాడటం మొదలెట్టారు. అండ్ దెన్ థియేటర్కెళ్ళి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్ థింగ్స్ టుక్ ఓవర్, ఇది యాక్షన్ ఫిల్మ్ కాదు డబుల్ యాక్షన్ ఫిల్మ్ అన్నది నేను ఆ ట్వీట్లో పెట్టాను. సో దట్ ఆల్సో రియలీ కాట్. అండ్ యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేయాలి కానీ పద్యం పాడకూడదురా అన్నది కూడా బాగా, ఆల్ దోస్ లైన్స్ రియలీ. అండ్ దానికి క్రెడిట్ అండ్ గాంధీ ఇస్ జనరలీ ఎ రైటర్, సో తను రాసే మాటలో చిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చిన్న ఇంటెన్స్గా కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఓకే. అండ్ నాన్నగారి గురించి మేము బయట విన్నది ఏంటంటే వెరీ కామ్ అండి, కామ్ అని క్వైట్ అని ఇందాక మీరు అన్నారే ఆయన ఓన్ వరల్డ్లోనే ఉంటారు అని. సో ఎప్పుడైనా బయటకు రావడం, ఎప్పుడైనా కొన్ని యూనో ఫన్నీ థింగ్స్ నాటీ థింగ్స్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుంది అసలు ఆయనతో? ఫన్ మూమెంట్స్ అంటే దే మేక్ ఫన్ ఆఫ్ మీ ఆల్వేస్, దే నెవర్ గివ్ అ ఛాన్స్ టు మీ ఫన్ ఆఫ్ క్వైటింగ్ కాదు. అవునా? సరదాగానే ఉంటాం. అయ్యో ఎవ్రీబడీ మేక్ ఫన్ ఆఫ్ మీ, నేను మాట్లాడు నేను హర్ట్ డిస్టర్బ్ చేసేవారు అనమాట సెట్స్ లో. గాంధీ వేసి కరెక్ట్గా షార్ట్ ముందు రుక్సార్ గాంధీ సార్ అంటే ఏదో డౌట్ అనుకుంటాం అని గాంధీ ఇమీడియట్గా వెళ్ళాడు. అరే 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 చెప్పు గాంధీ అంటే కాదని నేను ఆల్రెడీ చెప్పాను అని మళ్ళీ వెళ్తాను. కానీ మంచి వాల్యూ డౌట్ ఉంటుంది, ఓ మనం యాంగిల్ ఆలోచించలేదే గుడ్ డౌట్ అని చెప్పి మళ్ళీ క్లారిఫై చేసేవారు. షీ హ్యాస్ లైక్ క్లారిటీ అబౌట్ ది ఎంటైర్ ఫిల్మ్ ఇన్ ఫిల్మ్ యునో, అంటే అన్ని అంటే తను ఇది అయ్యి ఉంటుంది అని అనుకోదు. కాదు కాదు ఇదేనా అని అడుగుతుంది, అంటే ఇప్పుడు తను ముందు సీన్లో ఏం జరిగింది లేదంటే నెక్స్ట్ ఏంటి ఎందుకు ఈ మాట చెప్తానని తనకి. మనం అప్పుడప్పుడు ఏంటనుకుంటాం, మనకు అది తెలుసు, ఇప్పుడు నాకు గాంధీకి ఇన్సైడ్ అవుట్ తెలుసు, వాళ్ళకు తెలుసు అని అనుకుంటాం. విల్ ఫర్గెట్ దట్ కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్లో చెప్పుండకపోయి అన్నీ అడిగి తెలుసుకొని చేస్తుంది. అండ్ ఇద్దరు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఒక పక్క ఆన్సర్ చెప్తూ ఇంత బాగా సినిమా అంటే క్రెడిట్ ఆయనకి. ఆన్సర్ ఇచ్చిన తర్వాత మానిటర్ లో దానికి తగ్గ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా చెప్తాం. అన్నిటిని ఎంజాయ్ చేయాలని, డబుల్ యాక్షన్ ని సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెయిట్ చేస్తున్నాం మేము, టీజర్ చూసేసాం, ట్రైలర్ చూసేసాం, పాటలు వినేసాం, ఇంకా బాకీ ఉంది సినిమా. సో వెయిటింగ్ అనమాట 12th గురించి. సో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోవాలని అండ్ యుద్ధం సక్సెస్ వైపు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.